రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శెట్టికుంట రోడ్ నుండి అన్నమయ్య సెంటర్ వరకు ఎడ్ల బండ్లు, బైకులు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 26 జిల్లాలో ట్రాక్టర్, బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా అఖిల పక్ష రైతు సంఘాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శెట్టికుంట రోడ్ నుండి అన్నమయ్య సెంటర్ వరకు ఎడ్ల బండ్లు, బైకులు, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 26 జిల్లాలో ట్రాక్టర్, బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మీడియా ద్వారా అఖిల పక్ష రైతు సంఘాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రిపబ్లిక్ డే రోజున ఈ కార్యక్రమం సంయుక్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే రైతాంగానికి ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా మర్చిపోయాడు. ఆయన చెప్పి కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఒకవైపు కార్మికులు, ఒకవైపు కర్షకులు, వ్యవసాయ కూలీలని ఇబ్బంది పెట్టేటటువంటి విధానాలు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నారు. మా మధ్య మరింత ఐక్యత పెరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకి 4 లేబరు చట్టాలు తీసుకొచ్చి పెట్టారు. రైతులకి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి పెట్టారు. కొని తినేవాడి పరిస్థితి దుర్భరంగా తయారైపోయింది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కార్మికులు కోరుతా ఉన్నారు. అట్లాగే పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వండి, మా హక్కులు మా కాపాడండి అని చెప్పి రైతులు పోరాడుతూ ఉన్నారు. రైతుల్ని నమ్ముకున్నటువంటి వ్యవసాయ కూలీలు ఈరోజు ఉపాధి హామీ పని మాత్రమే దిక్కైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలతో కలిసి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర ప్రకటించడంతో పాటు దాన్ని చట్టం చేయాలి. మద్దతు ధర కంటే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే అందరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే లేబర్ చట్టాన్ని మార్చారు. కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు 2021లో మద్దతు ధర ప్రకటిస్తాము, చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వమైన హామీ, ఆ హామీ ఇంతవరకు నెరవేరలే. అందుకనే భారతదేశ వ్యాప్తంగా రైతులు ఈరోజు ఈదుల్లోకి వచ్చి మద్దతు ధర ప్రకటిస్తారా లేకపోతే దిగిపోతారా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్లమెంట్లో మద్దతు ధర ప్రకటన చేయాలి, తీర్మానం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకి స్వామినాథన్ కమిషన్ ఏమైతే సిఫార్సులు చేసిందో పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర ప్రకటించాలని చట్టం చేయాలని చెప్పి మేము అఖిల భారత కిసాన్ సంయుక్త మోర్చా తరఫున కోరుకుంటున్నాం. భారతదేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. దానివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భారతదేశంలో 60,00,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా అదానీ అంబానీలకి, అట్నే విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేదానికి మోడీ 3 నెలల చట్టాలు చేశారు. కోటి మంది రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ చట్టాలను రద్దు చేసి మళ్ళా దొంగదారినే అమలు చేస్తున్నాడు. అందుకని ఈరోజు ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో చట్టాలు చేశాడో, రైతులకు స్వామినాథన్ చెప్పినటువంటి మద్దతు ధర 1, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక చట్టాలని వ్యవసాయ కార్మికులకి, ఉపాధామికి నిధులు కేటాయించాలని, అంటే ముఖ్యంగా అన్నిటికన్నా కూడా వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టకూడదని, ఈ సమస్యల మీద ఈరోజు దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు, రిపబ్లిక్ డేకి సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీలు జరుపుతున్నాము. రానున్న కాలంలో మోడీ, జగన్ ఈ రైతాంగ వ్యతిరేక విధానాలని అవలంబించకుండా రైతులకు అనుకూలమైన చట్టాలను చేయకపోతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం.